రత్న గారికి, చిదంబరెడ్డి అన్నకు, రమణారెడ్డి అన్న గారికి, శ్రీధర్ గారికి, నగన్న గారి కార్యక్రమాలపైన మనం మాట్లాడుకునే మునుపు ప్రతి అక్క చెల్లి ఎవరికైనా కూడా పక్కా గృహం స్థలము అటువంటిది వాళ్ళ హక్కు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 30,70,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనమంతా కూడా ముఖ్యంగా ఈ ప్రాంతంలో కురికుంట్ల దుర్జాల ఏరియాలో అంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా మందికి విపరీతమైనటువంటి అభిమానం, రైతుల దగ్గర నుంచి అక్క చెల్లెళ్ళ వరకు. ఎందుకు అని మనం అనుకున్నప్పుడు దివంగత రాజశేఖర రెడ్డి సంతకం చేసి ఉచిత విద్యుత్ పైన సంతకం చేసి ఇంటికి చేరే లోపల అమలు చేసుకుంటే నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు మనము పొలానికి వెళ్లి ధైర్యంగా మోటార్ ఆన్ చేసుకుని పంట పొలాలకు నీళ్లు పెట్టుకుంటున్నాం, ఉచితంగా కరెంట్ ఇచ్చింది. దేశంలో ఎవరన్నా మొట్టమొదటి ఆలోచన చేసింది ఎవరంటే మన భారతదేశంలోనే నెంబర్ వన్ రాజశేఖర రెడ్డి గారు ఒకరే. అందుకే ఆయనను రైతు బాంధవుడు అని అంటాం. పేద ప్రజలు ఎవరైనా కూడా ఆరోగ్యం బాగాలేకపోతే పెద్ద హాస్పిటల్స్ కి, కార్పొరేట్ హాస్పిటల్స్ కు వైద్యం చేసుకోవడానికి పెట్టిన ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారి. పేద ప్రజలు ఉన్నత చదువులు, డిగ్రీలు లేకపోతే పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలంటే గతంలో మనం ఆస్తులు అమ్ముకునేవాళ్ళం. అటువంటి పరిస్థితులలో వాళ్ళకందరికీ ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చింది రాజశేఖర రెడ్డి గారి. అక్కచెల్లెలకు పావులా వడ్డీ తెచ్చింది రాజశేఖర రెడ్డి గారి. మన పల్లెలు ఆరోగ్యం బాగాలేకపోతే 1-0-8 కొడితే అంబులెన్స్ కుయ్యి కుయ్యి వచ్చి అంబులెన్స్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. లేకపోతే రాజశేఖర గారు 5 సంవత్సరాల పరిపాలన పైన ఒక అర్థగంట చెప్పవచ్చు. 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేస్తే ఇవన్నీ మనకు గుండెలు టగటగా గుర్తుకొచ్చేటువంటి పథకాలు. జగనన్న 16 నెలలు పరిపాలన చేసినాడు. దాంట్లో 9 నెలలు కరోనా ఉన్నా కూడా కరోనా పేరు చెప్పి నేను ఆర్థిక ఇబ్బందులు ఉన్నానని చెప్పకుండా, ప్రజలు కష్టాల్లో ప్రభుత్వం ఎప్పుడు కష్టాల్లో ఉన్నట్టు మాట మాట్లాడకుండా, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడే ప్రభుత్వం పనిచేయాలి, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మనం స్పందించాలా అని చెప్పి ముందుకు వచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 16 నెలల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పు ప్రతి రాష్ట్రం మన రాష్ట్రం వైపు చూస్తుంది. ఇక్కడ సచివాలయ వ్యవస్థ 2.5 లక్షల మందికి ముఖ్యమంత్రి అయిన 2 నెలల్లో ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా మన కళ్ళ ముందు కనపడుతున్నాయి బిల్డింగ్, పంచాయతీ కార్యాలయం, మండల ఆఫీస్ కూడా ఉండదు. అంతటి మౌలిక వసతులతో మన ఊర్లోనే పంచాయతీ కార్యాలయము, రైతు భరోసా కేంద్రము, హాస్పిటల్ 3 నిర్మించి ఇవ్వడమే కాకుండా వారంటీ వ్యవస్థ తీసుకొచ్చి తెల్లారకు ముందే అవ్వలు తాతల యొక్క ఇంటికి తెల్లారకు ముందే వెళ్ళి ఇంటికి పెన్షన్ చేర్పించిన విధానం. పెన్షన్ తీసుకున్నప్పుడు మన గురికించుకుంట గ్రామంలోనే దాదాపుగా నెల పెన్షన్ రూపంలో అవ్వలు చెల్లిస్తున్నాడు. అదే రకంగా మిగిలినటువంటి అన్ని గ్రామాలు గురికుంట 299 300 దాదాపుగా, గురికించుకుంట 204. ఇదే రకంగా పెట్టుబడి నిధి కింద, రైతు భరోసా కింద వేలాది మందికి ఒక్కొక్క గ్రామానికి 1,00,000 రూపాయలు చెప్పిన 13,500 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తున్నాడు. అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అక్కచెల్లెల మా రుణాలు బేసరతిగా మాఫీ చేస్తానని చెప్పి 1 రూపాయి చేయకపోతే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆసరా కింద మహిళలకు మాఫీ చేసి మొదటి విడత కంతులను మీరు డబ్బులు పడిపోయినాయి. ఇవి కాకుండా అమ్మఒడి కింద బడి పిల్లలు బడికిపోతే తల్లుల అకౌంట్ లో 15,000 రూపాయలు మన జనవరి 9 వేసినాడు. మన ఈ నెల ఈ 9వ తేదీ, ఈ రోజు 4వ తేదీ, ఒక 4 రోజులలో దాదాపుగా మన ఒక గురికుంట గ్రామంలోనే మనకు 22 లక్షల రూపాయలు అకౌంట్ లో పడిపోతా ఉంది. అదే రకంగా దుర్గాలలో దాదాపుగా 1 కోటి రూపాయలు పైన, అదే రకంగా గురించుకుంటలో కూడా సుమారుగా ఈ రకంగా కూర్చున్నాడా అంటే స్కూల్స్ లో ఈ రోజు పాపం మాట్లాడింది ఎంత చక్కటి ఇంగ్లీష్ మాట్లాడింది చూడండి. స్కూల్స్ లో కూడా నాడు నేడు కింద అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వాళ్లకు బూట్లు, షూస్, సాక్స్, 3 జతల డ్రెస్సులు, మధ్యాహ్న భోజనంలో మార్పులు చేసి ఆ పిల్లలను బాగా చూసుకుంటున్నాడు. అమ్మఒడి కింద కాకుండా మధ్యాహ్న భోజనంతో సహా ఆ పిల్లలకు జగనన్న కానుక రూపంలో కూడా ఇచ్చి ఆదుకుంటున్నాడు. ఇంతటితో ఊరుకున్నాడా అంటే అనే మళ్ళా పైసలు చదువుకునేటువంటి వాళ్లకు విద్యా దీవెన, విద్యా వసతి కింద కార్యక్రమాలు చేస్తున్నాడు. అదే రకంగా మనకు జగనన్న తోడు కింద డబ్బులు ఏమైతేనేమి చేయూత కింద దాదాపుగా మనకు ఎక్కువగా కూడా బీసీ ఎస్టీ మహిళలు చాలా మంది పేదరికంలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడన్నా కూడా పనులు ఒక్కోసారి నెలకు పనులలో కొద్ది ఇబ్బందులు చెబితే వాళ్ళ కుటుంబానికి భారం పడుతుంది. 45 నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ మహిళలకు పెన్షన్ ఇస్తామని అంటే ఆ రోజు జగన్ పైన హేళనగా మాట్లాడారు. హేళనగా మాట్లాడిన ఆయన బాధపడ్డా. ఆ హేళనను కూడా ఆయన ఒక అవకాశంగా తీసుకొని
అక్క చెల్లెలు మాట ఇచ్చానని చెప్పి పెన్షన్ కాకపోతే ఓ పేరు పెట్టుకుంటానని చెప్పి చెయ్యితో పెట్టి 18,750 రూపాయలు మొదటి విడత కింద రిలీజబుల్ చేసి అకౌంట్ పడింది. మన రెండో విడత దగ్గరలో పడుతుంది. పడిందా లేదా తల్లి? 40 సంవత్సరాల వరకు ఎవరు కొడినా మాకు చేయలేదు. మీరందరూ కూడా ఉపయోగించుకుంటున్నారా బాగా? ఆవులు అట్లాంటి కొనుక్కుంటే మిగతా 3 సంవత్సరాలకు రావాల్సినటువంటి మిగిలిన 57,000 రూపాయలు బ్యాంకులతో మీకు ఇప్పించి మీరు కుటుంబ పోషణకు మీకు అంతో ఇంతో మీకు ఆదాయం రావాలన్న ఉద్దేశం. ఈ రంగంలో క్రితం ఎవరన్నా ఆలోచన చేశారామా? జగన్ అంటే ఒక 16 నెలల్లో అమ్మఒడి, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, విద్యా వసతి, విద్యా దీవెన, ఆసరా, చేయూత, జగనన్న తోడు, ఇంకా పేదవాళ్లకు, రైతులకు ఎవరన్నా కూడా మనకు వర్షాలు పట్టేవాడు సరిపోయింది, లేకపోతే మనకు పంట వెళ్ళిపోతే ఒక బోర్ వేసుకోవాలంటే మన బంగారు తాకట్టు పెట్టుకోవాలి, జనకిల కింద ఫ్రీగా బోర్ ఇచ్చేటువంటి స్కీము ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకొక 20 నిమిషాలు చెప్పొచ్చు. ఆరోగ్యశ్రీని బలోపేతం చేయడం అయితేనేమి అన్ని రకాల ఈ స్కీములు అమలు చేసుకుంటున్నాడు. మరి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి పరిపాలన చేసిన ఎన్ని రోజులమ్మా? 6.5 సంవత్సరం. 5 ఏళ్ళు పెద్ద దివంగత రాజశేఖర రెడ్డి గారు, 1.5 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు. 6.5 సంవత్సరంలో బైక్ పట్టుకొని నేను చాలా మర్చిపోయినా అర్థం కూడా చెప్పరా ఈ చెప్పగలిగిన. మరి 15 సంవచరాలు పరిపాలన చేసినట్టు చంద్రబాబు నాయుడు పేరు చెప్పి ఎందుకు గుర్తొస్తాయన్నా మనకు చెప్పాలి. వాళ్ళు చెప్పకపోతే అవతల కూడా బాధపడతారు. సరే ఏమేమి 15 ఏళ్ళు ఉన్నాయి కదా అంటారు. ఒకటన్నా ఎవరికైనా గుర్తుకు వచ్చిన ఒకటి ఉంటానా చెప్పండి అన్న. నాకు తెలిసి ఒకటి ఉంది, చంద్రన్న భీమా అనేది ఒక గుర్తుంది, అది కూడా సుమారుగా బాకీలు పెట్టుకున్నాడు. అంటే 15 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి పేరు చెప్తే ఒక్కడు మనకు గుర్తుకు రాలేదు అని అంటే ఆయన ప్రజల హృదయాల్లో నిలబడ్డా? ఎవరైతే ప్రజలకు చేస్తారో, ఏవైతే శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడతాయో, ఎవరైతే పిల్లలు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడో, ఎవరైతే రైతుల గురించి ఆలోచన చేశారో, ఎవరైతే పేదవారు కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేసుకోవడానికి ఫ్రీగా పెట్టాడో, ఎవరైతే అమ్మఒడి పెట్టాడో పిల్లలు చదువు కోసం, ఇట్లాంటి గుర్తుకుంటాయి. అలాంటి శాశ్వతంగా ఉపయోగపడేటువంటి కార్యక్రమము 15 సంవత్సరాలలో ఒక్కటి కూడా చేయలేకపోయినాడు అని అంటే ఎంత దురుష్టకరమో మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పింది వాస్తవం కాదమ్మా? వాస్తవం. నేను ఈరోజు మై పట్టు నిజంగా చెప్తున్నా. మా నాయకులు 6.5 సంవత్సరాలు నేను చేశారని చెప్పి అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినటువంటి దాంట్లో అర్థం కూడా చేయాలి. ఇన్ని పథకాలు మనం చెప్తున్నాం, మరి ఆయన 15 సంవత్సరాలున్నప్పుడు ఎన్ని పథకాలు మనం చెప్పింటారా? ఎవరైనా చెప్పడం చెప్పండి. బాగే పార్టీలు అని అనుకోవడం కాదు, నిజంగా చెప్పి స్వాగతిస్తాం. మరి ఆయన చేసినాడు చెప్తాం. పేద ప్రజలకు కొనాలని చెప్పలేనటువంటి ధైర్యం కూడా వాళ్ళకి లేకపోయింది. ఎంతసేపు మాటలు టీవీలలో మాట్లాడటము, పేపర్లు ఉన్నాయి కదా అని చెప్పి జగన్మోహన్ పైన విమర్శలు చేయడము తిట్టడమే తప్పితే చేసే కార్యక్రమాలు ఏమీ ఉండదు అన్నటువంటిది ఈరోజు సభాముఖంగా నేను చెప్తున్నాను. మిమ్మల్ని అడుగుతున్నా చేసేది పూర్తి చేయమంటే ఎవరు చెప్పడం కాదు. ఈ రకంగా ప్రజల హృదయాల్లో చిరస్థాయికి నిలబడటమే కాకుండా రైతు భరోసా కేంద్రాలలో అయితే గతంలో మనము ఈ ఉదాహరణ చెప్తాను, వేసరిగా దాదాపుగా మన పంట పెట్టి ఇతరులకే కొనుక్కునేటప్పుడు 3,000 కొంతాం, అమ్ముకునేటప్పుడు అది 14,000-17,000 పోయేది. పోయిన సంవత్సరం రైతు దగ్గర పంట దగ్గర వచ్చి కొన్ని మినిమం 2,200 రూపాయలు మద్దతు ధరతో మనం ప్రభుత్వమే కొన్నింది కొన్నింది కదమ్మా. ఈ సంవత్సరం కూడా కొనేదానికి అవకాశం ఉంది. ఈ రకంగా గ్రామాలలోనే ఇతరులు డిస్ట్రిబ్యూషన్ చేయడం అయితేనేమి, రైతు భరోసా కేంద్రంలోనే ఎరువులు వేయడం అయితేనేమి, ఒక మద్దతు ధర వారి ప్రకటించి గ్రామంలోనే పెట్టబోతున్నారు. ఇన్ని రకాల రైతులను ఆదుకుంటూ ఉంటే రాజకీయ అనుభవం ఉందో లేదో తెలియదు కానీ అతినతిగా సగం తప్పుడు మాట్లాడే ఒక వ్యక్తి కొత్తగా వచ్చాడు ఈ మధ్యన, మా దాన్ని చెబుతానని ఆయన పశ్చిమ బెంగాల్ వాటర్ కొనుక్కున్నాడంటే లోకేశాడు నీళ్లు దండిగా ఉంటాయని వరిపండు మునిగిపోయిందని దూకేశాడంట. అరే నాయన వరి పంట కదా సార్, చేప చెరువు అని చెప్పారంటారు ఫోటో తీసాడు. అంటే చేప చెరువుకు వరి పంటకు వరి పొలం ఏదైనా తెలియనటువంటి వాళ్ళు రైతుల గురించి ఏం చేస్తారు? ఏది చేప చెరువో ఏది వరి పంటో ఆ పంటలు ఏదో తెలియనటువంటి ఇటువంటి వాళ్ళు రైతులకు ఏమైనా చేయగలుగుతారా? రైతుల గురించి నిజంగా ఒక్కటే ఆలోచన చేశారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు పెడతానంటే అది కుదరదు, బట్టలు తీగలపైన ఆడేసుకోవాలన్న మాటలు మాట్లాడే వ్యక్తులు ఏమైనా చేశారా? ఈ రోజు మన గునిగుండ పోయి మన తారోడు తీసుకోండి, దుకాణం పోయి తారోడు అన్ని కూడా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి. అది కాకుండా పక్క గృహాలలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కులమతాలను చూడకుండా ఎక్కడ కూలి ముడుచు లేకుండా చేసుకోగలిగారు. అదే రకంగా ఈ రోజు గునుకుంటున్న ఉదాహరణకి ఈ రోజు మనం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి స్టేజ్ లో 69 మందికి గౌరవ అధికారులకు, రెవెన్యూ సిబ్బందికి, మరి లోకల్ నాయకులు అయినటువంటి భూషణకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. బ్రహ్మాండమైనటువంటి వాతావరణం లేఅవుట్ ఏర్పాటు చేశారు.
ఇప్పుడు ఉదాహరణకి ఒకటి సెంటు రోడ్లు అందేసే ఫ్లాట్ ఉన్నారంటే మినిమం 100,000 రూపాయలు స్థలం దొరకదు. ఇటువంటి పరిస్థితులలో ఫ్రీగా మీకు ఒక ఆస్తి రూపంలో పట్టాయి కొడతాం చెప్పేవారు. అలా కాకుండా ఒక ఆస్తి పత్రం ఈ రోజు మీకు తీసుకున్న వాళ్లకు 69 మందికి ఇక్కడ అరువున్న వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చేటువంటి సమయంలో పూర్తిగా వాళ్ళ పేరుతో సహా ఆ ప్లాట్ లో ఎక్కడ హద్దులు ఏంది ఆ నెంబర్ ఏంది అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఇల్లు కట్టించడం కూడా జరుగుతుంది. ఒక ఆస్తి పత్రం మీ చేతికి వస్తుంది అనమాట. దీంతో పాటు హౌస్ శాంక్షన్ అయినటువంటి ఇలాంటిది ఇల్లు శాంక్షన్ అయిన వరకు ఇటువంటి పట్ట పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తున్నాం. అనేక రకాలుగా గతం ఎప్పుడు లేదు దానికి తగ్గట్టు ఈ కాలనీలో ఇది కాలనీ ఏర్పాటు చేస్తున్నాం. మనం ఇల్లు కట్టుకోబోతాం, నీళ్లు రావాలంటే దూరుకుంటానికి మనం రాకపోవచ్చు, ఇక్కడ బోర్డు లేకపోతే వెంటనే 10 లక్షలు శాంక్షన్ ఇచ్చినట్టు నీళ్ళ కోసం. ఈ కాలనీలో టెంపరీగా ఇల్లు కట్టుకోవడానికి నీటి సౌకర్యం లేకపోతే కట్టుకోలేదని చెప్పి ఈ కాలనీకి 10 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేశారు నీటిగా. అంటే చిత్తశుద్ధితో ఆలోచన చేస్తున్నాడు. ఏ స్కీమ్ పెట్టినా కూడా ఊరికే పెట్టి పెట్టి అట్లా చేసినట్టు కాకుండా. ఇంతకుముందు భూషణ్ చెప్పినట్టుగా గతంలో కొన్ని మన మండలానికి కూడా 200-300 ఆయన 5 సంవత్సరాల పాలన పక్కా రూపాయలు ఇచ్చాడు. ఇచ్చి ఏం చేశాడు, దాంట్లో సగం బిల్లులు మన దగ్గర కొట్టాడు. జగన్ చెప్పాడు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళకు భేదం చూపించిండొచ్చు, మనం భేదం చూపించకూడదు, వాళ్ళు ఇవ్వలేనటువంటి డబ్బులు మనం ఇచ్చేద్దాం, ఆ ప్రభుత్వంలో కట్టుకుని ఇచ్చేద్దాం అని చెప్పి ఆ కట్టుకున్న బ్యాలెన్స్ ఉన్నటువంటి అమౌంట్ కూడా ఒక నెలలో జమా చేయమన్నారు. పంట నష్టపోతే ఒక సంవత్సరం నెల రోజులు తిరగకుండా ఇప్పుడు సబ్సిడీ ఇస్తున్నాడు. ప్రతి ఒక్కటి ఇక్కడ నేను వ్యవసాయ అధికారులను చాలా సార్లు విజ్ఞప్తి చేశాను. పంట నష్టపోయేటువంటి రైతులకు గత ప్రభుత్వాలలాగా పంట ఒకవేళ కరువుతో ఎండిపోయినా వర్షంతో మునిగిపోయినా ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం చిత్తశుద్ధి అమలు చేస్తుంది కాబట్టి రిజిస్టర్ చేసుకునేటప్పుడు అంటే పంట పెట్టేటప్పుడు మనం వేరుశనగ పంట పెట్టుకుంటూ వేరుశనగ పెడితే ఏమని చెప్పి వరి చూపిస్తున్నాం, సరే ఈ క్రాపింగ్ చేసుకోవట్లేదు. మన రైతు భరోసా కేంద్రం ఇక్కడే ఉంటుంది కాబట్టి మీరు పంట పెట్టేటప్పుడు ఈ క్రాపింగ్ చేయించుకోవాలి. ఈ క్రాపింగ్ చేయించుకుంటే మనకి ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రమంగా వస్తాయి. మనమేమో పంటలు 500 ఎకరాలు పెడితే సరిగా మనం పంట చూపించుకోలేక 50 ఎకరాలు 60 ఎకరాలు రికార్డు చూపిస్తున్నారు. దానివల్ల నష్టం జరుగుతుంది రైతులు. పంట ఎంత పెడతారో అంత ఏవో గారు ఈసారి మీరు అగ్రికల్చర్ ఉపయోగపడే విధంగా ఈ క్రాపింగ్ చేసుకోవడానికి కానీ అనుకూలమైనటువంటి పంట పెట్టుకున్న నష్టం జరిగితే అతనికి జగనన్న మొన్ననే 600 కోట్లు ఒక నెలలో వేశాడు, అంతకుముందు నెలలో 400 కోట్లు వేశాడు. ఈ రకంగా ఎప్పుడు గతం చరిత్రలో జరగలేదు. ఒకవేళ నష్టమే రాకుండా పోయిన డబ్బులంటే మీ పొరపాటు జరుగుతుంది, అలా జరగకుండా చూస్తాం. అది కాకుండా ఈ రోజు గురికుంటలో 70 మందికి గురించుకుంటలో కొన్ని ప్రాంతాలు దుద్దాలలో ప్రార్థిస్తున్నారు. చాలా మంది ఇందులో ఆనందాలు కూడా చెప్తున్నారు. కొంతమందికి రాలేదు అని చెప్పి రాని వాళ్ళు ఎవరు నిరాశ చెందద్దాం. షాష్ ఇది నిరంతర ప్రక్రియగా పెట్టాడు ప్రోగ్రామ్. ఇప్పుడు ఎవరికైనా పొరపాటున రాలేదు అన్నటువంటి వాళ్ళు నిరాశ పడకుండా సచివాలయం ద్వారా మీరు చేపిస్తే 3 నెలలు 90 రోజుల్లోపు ఆ పట్టాగా మీకు ఈగపోతే జగనన్న డైరెక్ట్ గా దాన్ని గమనిస్తాడు. రేపు నెల నుంచి ఆయన రచ్చబడ కార్యక్రమం జగన్ తిరగబోతున్నాడు. ఆ రచ్చబడ కార్యక్రమంలో ఏ పనులు ఎప్పుడవుతాడో తెలియదు. ఆ పనులకు వచ్చినప్పుడు అర్హులైన వాళ్ళకి అందరికీ ఏదైనా ఆయన ప్రశ్నించినప్పుడు అర్హత ఉండి రాకపోయి చేయదంటే అక్కడ వాలంటీర్లకు చెడపేరే ఉద్యోగస్తులకు ఉద్యోగం. దయ ఉంచి చాలా మందికి ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నారు మీటింగ్లు మా జగనన్న మమ్మల్ని పోవడం రాజకీయ నాయకులు ఎవరు లేకుండా హ్యాడ్స్ ఆఫ్ టు వాలంటీర్లను పదే పదే అంటున్నాడు. మరి ఆ చిత్తశుద్ధి సిన్సియారిటీ మీ పైన నమ్ముకున్నటువంటి జగనన్నకు చెడపేరు రాకుండా మీరు బాగా పనిచేయాలి. మీ వ్యక్తిగత కష్టాలు ఇంకోటి రానియకూడదు. నిస్వార్థంగా ఏదైతే జగన్ గారు కోరుకుంటున్నారో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా పంచాయతీ అధికారులు కోఆర్డినేట్ చేసుకుని వాలంటీర్లకు పనిచేయాలి. ఒక వ్యవస్థను తీసుకురావడమే కాకుండా అత్యంత నమ్మకమైన ఏ మీటింగ్ లో చెప్పినా నాకు వాలంటీర్ ఉన్నాడు అంత నమ్మకం మీ పైన ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని ఒమ్ము కానివ్వండి, బాగా పనిచేయాలి. ఈ కార్యక్రమాలు ఏదైనా కూడా ఎదుగు చేయుట చెప్పిన ఆస్థ చెప్పిన అమ్మఒడి చెప్పిన ఎవరన్నా కూడా అర్హత ఉండి రాకుండా పోయిన వాళ్లకు ఖచ్చితంగా చేయాలి. అధికార పంచాయతీ వెల్ఫేర్ సెక్రటరీ ఎవరమ్మా వెల్ఫేర్ సెక్రటరీ మీదే బాధ్యత అవుతుంది. అర్హతను ఎవరు మిస్ కాకూడదు. మీరు ప్రతి ఒక్కటి దగ్గరగా పనిచేయాలి. పేద ప్రజలకు దగ్గరగా పనిచేసినప్పుడే వాళ్ళ మనసును గెలుచుకోగలుగుతాం. ఒక ఈ పథకాలే కాకుండా లంచాలు అనేటువంటిది ఎక్కువ అవుతున్నాయి, ఆ లంచాలు కూడా తగ్గించాలన్నటువంటి జగనన్న ఒక కార్యక్రమం పెట్టారు. ఒక నెంబర్ ఇచ్చారమ్మా మీకు తెలిసారు కదా, ఏం నెంబర్ బా జగనన్న నుంచి టోల్ ఫ్రీ నెంబరు 1 ఏమయ్యా చెప్పు గట్టి చెప్పు 1 1
రెండు నాలుగు రెండు సున్నాలు ఏమైనా మిమ్మల్ని లంచం అడిగినారనుకో ఆ నెంబర్ కొడితే ఒక రోజులో నెత్తుకొని పోతారు అన్నమాట. అంటే నిరుపేదలు ఎవ్వరు కూడా లంచాలు ఇవ్వకూడదు అన్నటువంటిది పెట్టాడు. లంచం అన్నటువంటిది చాలా తప్పు. ఇవన్నీ పేద ప్రజలు అర్హులైనటువంటివి, మనకు ఫ్రీగా వాళ్ళు చేసి ఇవ్వాలి. అందుకే నెంబర్ రాసుకోండి, నెంబర్ రాసుకున్నారా? 1 2 4 2 0 అది టోల్ ఫ్రీ నెంబర్. ఎవరు కూడా ఏ ఒక్క అధికారి కానీ ఎవరు కూడా మీ పని కావాలి నాకు చేయగలిగితే చేస్తానంటే మాత్రం మీరు చేయగలని చెప్పేయండి. ఈ రకంగా పారదర్శకంగా ఉండాలన్న ఆలోచన. ఇంకా పోతే ముఖ్యమైనది మళ్ళా మన ఒక వరం ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. మన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలలో రైతులకు ఇచ్చిన ట్రాన్స్ఫార్మర్లు నిషేధంతో వ్యాప్తంగా 200. ఒక ట్రాన్స్ఫార్మర్ రైతు రావాలంటే అలాడిపోయేటువంటి వాళ్ళం. గతంలో రెస్కోలో మనం ఉన్నప్పుడు రైతు పొలానికి ట్రాన్స్ఫార్మర్ తెచ్చుకోవాలంటే రైతులకు యుద్ధం చేస్తారు. రైతులు చాలా మందికి అప్పుడు పంటలు పెట్టాలి కాదు కాబట్టి పెద్దవాళ్ళు తెలుసుంటుంది, మీరంటే అన్నోళ్ళకి తెలుసుంటుంది ఎంత కష్టమో ఒక ట్రాన్స్ఫార్మర్ తెచ్చుకోవాలంటే. అటువంటిది రెస్కో నుంచి ట్రాన్స్ఫార్మర్ మార్చినాక అనువైనటువంటి అందరికి ట్రాన్స్ఫార్మర్ బిగించారు. మళ్ళీ దాదాపుగా 1200 మంది అప్లికేషన్స్ పెండింగ్ అయినాయి. ఈ ఒక్క సంవత్సరంలో జగన్ ముఖ్యమంత్రి అయినాక 600 ట్రాన్స్ఫార్మర్లను ఇచ్చిన డిసెంబర్ 15 వరకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ పెండింగ్ 900 ఉన్నాయి. ఎవరైతే రైతుకు డబ్బులు కట్టి ట్రాన్స్ఫార్మర్ రాలేదో వీరికి 2 ఫిబ్రవరి లోపల ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు ఎవరు చెప్పి తెలియకుండా మీకు ట్రాన్స్ఫార్మర్ వచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి సభాపతి మీకు హామీ ఇస్తున్నా. ఎందుకంటే అది ఎంతో ముఖ్యమైన ఆ వరం కూడా జగన్ ఇచ్చాడు. హెచ్పీడీఎస్ స్కీమ్ కింద పులివెందులతో పాటు రాయచూట్ కూడా కలిపాడు. ట్రాన్స్ఫార్మర్లకు డబ్బులు కట్టి రైతులు చెప్పులు అడిగేలా తిరుగుతున్నారు, చాలా కష్టపడుతున్నారు అన్నటువంటి జగన్ దృష్టికి వెళ్ళిన వెంటనే లేదు ఈ రకమైన హెచ్పీడీఎస్ స్కీమ్ శాంక్షన్ చేసి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి 1.5 నెలల లోపల ట్రాన్స్ఫార్మర్లు బిగించండి అని చెప్పి వారంట్ ఇచ్చాడు. కాబట్టి ఎవరు చుట్టూ తిరగాల్సిన పండ్లే ఇంటి ట్రాన్స్ఫార్మర్లు 1.5 నెలల్లో చేరిపోతాయి. ఈ రకంగా రైతుల గురించి అనేక కార్యక్రమాలు ప్రతి ఒక్క దానిపైన ఆలోచన చేసి డీప్ గా పేద ప్రజలకు చేరుతుందా లేదా అనేటువంటి గమనించుకుంటూ చేస్తున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు మేము సద్వినియోగం చేసుకోవాలి. మనకు ఖరీఫ్ పంట తీసుకున్నప్పుడు వర్షాలు అధికంగా పడి కొంచెం పంట దెబ్బతింది, సరిగా రాకపోయింది, చెరువులన్నీ నిండుతున్నాయి, ఎక్కడ చూసినా వంకలు పోతున్నాయి. ఈ రబీ పంట అయినా కూడా మంచి ఫలాలతో మంచి గిట్టుబాటు ధరతో అమ్ముకొని రాబోయే రోజులలో ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు ఉండే విధంగా ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కలిగి